వెల్కమ్ టు ఎనేకర్స్ భారతదేశం వ్యవసాయ రంగం దీని గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం మామూలుగా ఆ రోజు నాటికి ప్రపంచమంతా ఒక వస్తుద కుటుంబం లానే ఉండేది ఎక్కడా డివిజన్స్ లేవు ప్రాంతాలు దేశాలు పేర్లు ఏమీ లేని పరిస్థితుల్లో భౌగోళికంగా ఇప్పుడున్నటువంటి మన భారతదేశం ఒక ప్రత్యేకమైన పరిస్థితుల వలన ప్రత్యేకమైన స్థానం వలన ప్రపంచ వ్యవసాయ రంగానికి ఆల్మోస్ట్ ఒక ఆదిగురువు లాంటి పాత్ర పోషించింది ప్రపంచ వ్యవసాయ రంగానికి కేంద్ర బిందువుగా అయిపోయింది దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చాలామంది వెస్ట్రనర్స్ దీన్ని ట్రాపికల్ ప్యారడైజ్ అంటారు మనలాగా సమ స్థితి కలిగిన ప్రాంతాలు చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ మనకి వర్షాకాలం ఉంటుంది చలికాలం ఉంటుంది ఎండాకాలం ఉంటుంది మూడు కాలాలు యావరేజ్న నాలుగు నెలల పాటు దాదాపు సంవత్సరం పొడవునా ఈ శీతోష్ణ స్థితి ఉంటుంది దీంతో పాటుగా మనకి అంటే వచ్చిన ప్రాసెస్లో ఋతువులు అంటాం ఆ ఋతువులు తర్వాత పౌర్ణమి అమావాస్య వీటన్నిటితోటి కూడా మనం అంటే ఆ సీడ్ ట్రీట్మెంట్ కానీ సీడ్ ప్రాపికేషన్లో కానీ చాలా పెద్ద పాత్ర పోషించని అది ఇంకొక వీడియోలో చర్చిద్దాం సో ఈ ట్రాపికల్ ప్యారడైజ్ అనేది డెఫినెట్గా భారతదేశ వ్యవసాయ రంగానికి వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతానికి ఇది సరైన ప్లేస్ అలానే ఇక్కడ చూస్తే మనం నదులు జీవనదులు దాదాపు దేశం మొత్తం మీద కూడా హిమాచలం నుంచి సముద్రం వరకు బ్రహ్మాండమైనటువంటి జీవనదులు ఉన్నాయి మనకి పర్వతాలు ఉన్నాయి అరణ్యాలు ఉన్నాయి మైదానాలు ఉన్నాయి ఇవన్నీ కలిసి ఒక ట్రాపికల్ ప్యారడైజ్గా ఈ ప ఈ ప్రత్యేకమైన ప్రాంతాన్ని ప్రత్యేకమైన వ్యవసాయానికి చాలా అనుకూలమైనటువంటి ప్రాంతంగా రూపొందించింది ఇది ప్రకృతి మనం చాలా అదృష్టవంతులుగా చెప్పచ్చు ఇటువంటి వ్యవసాయ అనుకూలమైన ప్రాంతం మూడు వందల అరవై ఐదు రోజులు వ్యవసాయం చేయగలిగినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది భారతదేశంగా చెప్పుకోవచ్చు సో భారత ఇటువంటి వాతావరణ పరిస్థితుల వలన భారతదేశంలో వ్యవసాయం ఎలా అభివృద్ధి చెందిందనేది తర్వాత వీడియోలో మాట్లాడదాం